హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కైన్ మాస్టర్ యాప్లో హార్ట్ ఎఫెక్ట్ టెంప్లెట్స్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను చూడండి ముందుగా ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నైన్ ఇన్స్ టూ సిక్స్టీన్ ఆస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు రండి లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత కింద స్మైలీ సింబల్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హార్ట్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకోండి హార్ట్ సింబల్ ఈడ లేకుంటే సర్చ్ చేయమో దానిలో ఎల్లో హార్ట్ అని వస్తుంది దాన్ని టైప్ చేసి సర్చ్ చేయండి వస్తుంది ఇప్పుడు నేను ఎల్లో హార్ట్ని సెలెక్ట్ చేసుకుని ఓకే చేస్తున్నాను ఇలా వస్తుంది కాస్త దీని సైజ్ పెంచుతున్నాను ఇలా వచ్చిన తర్వాత దీన్ని కొంచెం పైకి తీసుకొని వెళ్ళి దీన్ని రొటేట్ చేస్తున్నాను రొటేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది తర్వాత కింద రైట్ సైడ్లో ఓవరాల్ యాని మెన్షన్ ఉంది చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకొని రేణు ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని హార్ట్ని కొంచెం సైజ్ పెంచండి తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ చేయండి ఇప్పుడు బ్యాక్ రండి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐ కానీ సెలెక్ట్ చేసుకొని నైన్ టు సిక్స్టీన్ యాస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను మీడియా వెళ్ళి ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఒక ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను చూడండి దాన్ని క్రాప్ చేస్తున్నాను ఈక్వల్ టు సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ ఇవ్వండి తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇందాక ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత రొటేట్ ఆర్ అని ఉంది చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేయండి ఇలా వస్తున్న తర్వాత రైట్ లిక్ ఇవ్వండి మళ్ళీ దాన్నే సెలెక్ట్ చేసుకొని సీజర్ పక్కన ఉండే బాక్సిమ్మల్ని క్లిక్ చేసి ఆఫ్ పక్కన ఉండే బాక్సిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని రెడ్లకి ఇవ్వండి మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియోని క్రోమాకి లేకి వెళ్ళి ఆన్ చేయండి కలర్ మాత్రం బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకొని రెడ్లకు ఇవ్వండి ఈడ ఫిఫ్టీ ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి ట్వంటీ ఎయిట్ కాకుండా ఫిఫ్టీ సెలెక్ట్ చేసుకొని రెడ్లకి ఇవ్వండి ఇప్పుడు ప్లే చేయండి ఈ వీడియోని ఇలా వస్తుంది మళ్ళీ ఒకసారి ప్లే చేయండి అంటే మిర్రరింగ్ ఆప్షన్లోకి వెళ్ళి రొటేట్ చేయండి ఇప్పుడు లిక్ ఇవ్వండి సప్లై చేయండి చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి డైరెక్ట్